11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో షార్ట్ డిస్కషన్ ఉండనుంది. అయితే ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. 80,000 కోట్లకు పైగా అప్పులు ఎందుకు చేశారు అనే దానిపై ఆరా తీశారు. దీంతో గత సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో షార్ట్ డిస్కషన్ ఉండనుంది. అయితే ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇష్యూపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. 80,000 కోట్లకు పైగా అప్పులు ఎందుకు చేశారు అనే దానిపై ఆరా తీశారు. దీంతో గత సర్కార్ చేసిన అప్పులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇవాళ అసెంబ్లీలో సర్కార్ ప్లాన్ ఏంటి? అంటే గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఏం చేసింది, ప్రజల కోసం ఏం చేసింది, వాళ్ళు చెప్పిన దానికి చేతల్లో ఉన్నదానికి ఎట్లా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మనం నిన్న చూసాము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ఆర్థిక రంగానికి సంబంధించిన దాని మీద అప్పులు ఎన్ని ఉన్నాయి, ఖజానాకు సంబంధించిన రావాల్సిన రాబడి ఎంత, ఎట్లా అప్పులు చేయాల్సి వచ్చింది, ప్రభుత్వం ఎన్ని ఏ దానికి ఏ శాఖకు సంబంధించి ఎంత అప్పులు చేసింది, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. 11 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. శాసనసభ ప్రారంభం కాగానే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాల మీద, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పుల మీద సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. దీని మీద 2 సార్లు సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఒక్క విద్యుత్ శాఖలోనే ఈ 80,000 కోట్లకు పైగా అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకవేళ అంత అప్పులు చేసినా దేనికోసము ఎంత ఖర్చు పెట్టారు, ఏ నిర్మాణాలు ఎక్కడ చేశారన్న దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా అనవసర ఖర్చులే ఎక్కువగా పెట్టారు, అది ఉపయోగకరంగా లేని వాటికి ఎక్కువ ఖర్చు పెట్టారు, దానికి సంబంధించి అప్పులను ఎక్కువ చూశారు. ఒక ప్లానింగ్ ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము ఇవి ఖర్చు చేయలేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇవాళ దీనికి సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి డిసెంబర్ 7, 2023 అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా అసలు ఈ గత ప్రభుత్వం ఏం చేసింది, విద్యుత్ శాఖకు సంబంధించిన ఖర్చులు ఎట్టెట్లా పెట్టింది అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ శ్వేతపత్రం విడుదలైపోతున్నారు. దీనికి అంటే ప్రధానంగా కాంగ్రెస్ చెప్తున్నది నిన్న ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో కానివ్వండి, లేదంటే ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశంలో కానివ్వండి, ఈ శ్వేతపత్రం విడుదల చేయడం అనేది ప్రజలకు చెప్పడమే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు వివరించేందుకే మేము ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన దాని మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ఇక ఇందులో ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ పదేళ్ల కాలంలో 6 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. అంటే ఏదైతే 2014 తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఖజానాలో ఎంతో కొంత సొమ్ము ఉండేది, డబ్బులు ఉండేవి, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇయ్యలేని సిచ్యువేషన్ ఏర్పడ్డదని చెప్పేసి చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము మేము చాలా హంగామా చేశారు, చాలా ఆర్భాటాలు చెప్పారు, చాలా గొప్పలు చెప్పారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో తీసుకెళ్తున్నామని చెప్పి చెప్పారు, కానీ చెప్పిన మాటలకు చేతలు, అసలు వాస్తవాలకు పొంతన లేకుండా ఉండదనేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణనే ప్రజలకు, అంటే ఇది ఆరోపణనే కాదు, ఇది వాస్తవమని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇరిగేషన్కి సంబంధించి ఈ ప్రాజెక్టుల పేరుతో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సో దానికి సంబంధించి 100,000 కోట్లు కూడా అప్పు తీసుకొచ్చారు. మరి నిర్మాణ విషయంలో నాణ్యమైన నిర్మాణం చేశారంటే అది లేదు, నాసిరకం నిర్మాణాలు చేశారు. సో ఒక కాళేశ్వరం విషయానికి వస్తేనే 100,000 కోట్లు అప్పులు చేసి కాళేశ్వరాన్ని 100,000 కోట్లు పెట్టి కట్టారు, కానీ 100,000 ఎకరాలకు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 100,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదే
అంతేకాదిక ఏది పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ విషయంలో ఒక్క కార్పొరేషన్లోనే 56,000 కోట్ల అప్పులు చేశారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు పోనీ అప్పులు చేశారు, అవి ప్రజలకు ఉపయోగపడ్డాయా, రాష్ట్ర డెవలప్మెంట్కి ఏమన్నా అవసరమో ఉపయోగకరంగా ఉన్నాయంటే ఇందులో మేజర్గా ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. అంత అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు, కానీ ప్రజలకు మాత్రం అవి పూర్తి స్థాయిలో ఆ ఫలితాలు అందలేవు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే ఈ శ్వేతపత్రాలు, ఒక్కొక్కటి శ్వేతపత్రాలు శాఖల వారిగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మనకు విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి అందులో ఉన్నటువంటి ట్రాన్స్కో జెమ్కోకు గత ప్రభుత్వంలో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కాంగ్రెస్ సహాయంలోకి రాగానే, ప్రభుత్వంలోకి రాగానే అతన్ని రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తను నిర్వహించినటువంటి 2 సమీక్షలకు కూడా అతను రావాలి, సీఎండీగా ఉన్నటువంటి అధికారి కూడా రావాలి అని చెప్పేసి అన్న ఆయన రాలేదు. సో దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు, బద్నాం చేసే పని కట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి, అంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఈ శ్వేతపత్రాలకు విడుదలకు ఎలాంటి సంబంధం లేదు. 6 గ్యారంటీలు ప్రజలకు మేము హామీ ఇచ్చాము, హామీ ప్రకారమే వాటన్నిటిని కూడా విడుదల వారీగా అమలు చేస్తాం. ఏదైతే మేము గతంలో మేనిఫెస్టోలో పెట్టామో ప్రజలకు హామీ ఇచ్చామో, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చామో, దానికి సంబంధించి ఎలాంటి అనుమానం లేదు. ప్రతిపక్షాలు కూడా దాని మీద ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి నిన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. 6 గ్యారంటీలకు ఈ శ్వేతపత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాకు సంబంధించి, గత ప్రభుత్వం పాలించిన విధానాలకు సంబంధించి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి శాఖల వారీగా ప్రజలకు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం. ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ ఖజానాలో ఉన్న సొమ్మెంత అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు, ప్రజలకు తెలిసేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఇవాళ ఈ విద్యుత్ శాఖకు సంబంధించి దాని మీద శ్వేతపత్రం విడుదలతో పాటు దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది.